చైనా బాగా పెరిగింది, నీలాంటి వాళ్ళు నలుగురిని లోపించి అందరి నోళ్ళు మూపిస్తే భారతదేశం కూడా బాగా పెరుగుతుంది. యు వాంట్ టు ఇంప్లిమెంట్ మిలిటరీ రూల్ ఆఫ్ చైనా ఇన్ ఇండియా, అదే వస్తే భారత ఆర్థిక వ్యవస్థ కూడా చైనా ఆర్థిక వ్యవస్థను దాటిపోతుంది. నీకు తెలుసా కేటీఆర్, నేను ఇలా చెప్తున్న బహిరంగంగా ఇంతకాలం మేము మాట్లాడలేదు, మాట్లాడుతా ఉన్నాం. ఇలా మీరు గొప్పగా వర్ణిస్తున్నటువంటి చైనాలో ప్రతిరోజు కొన్ని వేల మంది ముస్లింలని ఊచుకొస్తున్నారు. నీకు తెలుసా అట్లీస్ట్ వాళ్ళ పేర్లు? ఆ తెగ పేరు తెలుసా? ఆ ముస్లింల జాతి పేరు తెలుసా నీకు? ఆ సంతతి పేరు తెలుసా? నేను చెప్తే పట్టు నీకు. ఇలా యుజిఆర్ ఉగీర్ అంటారు వాళ్ళని, యుజిహెచ్ఐఆర్, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ ఇన్ ద చైనా. రోజు కొన్ని వందల మందిని చంపేస్తుంది చైనాలో ఉన్నటువంటి మిలిటరీ ప్రభుత్వం. అది భారతదేశంలో సాధ్యమవుతుందా కేటీఆర్ గారు? చైనా సార్వభౌమత్వానికి, చైనా యొక్క మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు కుట్ర చేస్తా ఉన్నారని రోజు కొన్ని వేల సంఖ్య లోపల ముస్లింస్లని చైనాలో ఊచకోతకు వస్తారు. ఏ ఒక్క టీవీలో, ఏదో ఒక పేపర్లో, ఏదన్నా ఒక వార్త బయట ప్రపంచానికి వస్తుందా? కొన్ని లక్షల మంది చైనాలో కరోనా బారిన పడి చనిపోయినారు, ఏదన్నా ఒక వార్త చూపెట్టిందా? ఒక టీవీ ఛానల్లో చర్చ జరుగుతుందా చైనా దేశంలో? చైనా ప్రధానమంత్రిని ఉద్దేశించి ఏదైనా మాట్లాడి బయట బట్ట పెట్టి తిరగగలిగేటువంటి స్థితి చైనాలో ఉందా? నువ్వు అడిగినావు ఒక థింగ్లో, మేము బట్టె బాధ్యాలంటున్నామా, లుచ్చాలంటున్నామా, మాకు అనరాదా అని అడిగినావు. ఈ మాట ఒకసారి చైనాలో ఒకరిని మాట్లాడమను, ఒక మంత్రిని మాట్లాడమను, ఒక గవర్నర్ని మాట్లాడమను, ఒక ముఖ్యమంత్రిని మాట్లాడమను, ఏమవుతుంది? కనీసం శవం కూడా దొరకదు కేటీఆర్. నీకు భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం యొక్క విలువ మీకు తెలియదు కాబట్టి మీరు ఏది మాట్లాడినా ఈ దేశంలో ఇంకా చెల్లుబాటు అవుతా ఉంది. బట్ వెన్ యూ వాంట్ టు కంపేర్ ఇండియా అండ్ చైనా, డెఫినెట్ గా నువ్వు అక్కడ ఉన్నటువంటి మిలిటరీ రూల్ ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూడా దయచేసి అర్థం చేసుకో. కంపేర్ చేసి నేను ఈ సందర్భంగా కేటీఆర్ గారికి చెప్తా ఉన్నా, ఎస్ భారతదేశ ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ప్రధానమంత్రిని విమర్శించిన, రాష్ట్రపతి గారిని విమర్శించిన చాలా గొప్పగా స్వీకరిస్తుంది, చాలా పాజిటివ్గా స్పందిస్తుంది మన డెమోక్రసీ. ఒక రైల్లో ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటే వాళ్ళు ఒక మతమని ఇంకొకరు ఇంకొక మతమని కొన్ని గంటలు కొన్ని వందల గంటలు జాతీయ మీడియాలో చర్చలు పెట్టినా ఈ దేశ ప్రజలు వింటారు? ఈ దేశ ప్రజల గొప్పతనం అదే. చైనాలో ఒక పదం ఆ దేశ ప్రధానమంత్రికో ఆ దేశ రాష్ట్రపతికో వ్యతిరేకంగా ఒక పదం మాట్లాడి ఒక అడుగు బయట ఏమని చెప్పండి? మీరు అట్లాంటి ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారా? అట్లాంటి ప్రజాస్వామ్యం అవసరం లేదు. భారతదేశంలో నియంత్రణ రావాలని మేము కోరుకుంటున్నాం, చెప్పండి. అట్లా ప్రజల ముందు ఒక చర్చ పెట్టుండ్రు, రాజ్యాంగం మార్చమనన్న నా మాటకు నేను కట్టుబడి. చైనాలో ఉన్న మిలిటరీ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం బాగలేదు. మీ ఆలటువంటి భారత రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించండి.